మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా మినిస్టర్ రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ టికెట్లు అమ్ముకునేది చంద్రబాబేనని చంద్రబాబు చెప్పారు. సర్వేల ఆధారంగా వైసీపీ టికెట్లు కేటాయిస్తుందని తెలిపారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులతో ముంచేశారని మంత్రి రోజా ఆరోపించారు. ప్రస్తుతం చంద్రబాబుకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని తెలిపారు. చంద్రబాబు ఎన్ని పార్టీలతో జతకట్టినా అభ్యర్థులు ఉండరన్నారు. అదేవిధంగా కుప్పం చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. చంద్రబాబు రెండో సీటు కోసం వెతుకుతున్నారన్న రోజా మంగళగిరి నుంచి లోకేష్ నారా లోకేష్ కూడా వేరే సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే రెండు చోట్ల ఓడిన ప్పుడే పవన్ కు లీడర్షిప్ లేదని డిసైడ్ అయిందన్నారు. కానీ చంద్రబాబు పొత్తులు లేకుండా పోటీ చేయరని తెలిపారు. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.